హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటిల్లు. ఈరోజు మనం చేస్తుంది కాజు కత్లీ. దీనికి కావలసిన పదార్థాలు ఇవి: జీడిపప్పు 1/2 కేజీ అంటే 250 గ్రాములు, 200 గ్రాములు షుగరు, ఘీ 2 స్పూన్లు సరిపోతుంది. పాలు ఈ కాజు పేస్ట్ అవ్వడానికి, గట్టిగా పేస్ట్ లాగా అవ్వడానికి కొంచెం పాలు సరిపోతాయి, ఎక్కువ అక్కర్లేదు. పాలు వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది, వైట్గా వస్తాయి, చాలా బాగుంటుంది. ఇవి కావాల్సిన పదార్థాలు. స్వీట్ స్టాల్లో మనం తీసుకొస్తాం కదా, కాజు కత్లీ అంటాము, కాజు బర్ఫీ అంటాం కదా, అది మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అందుకోసం ఇలాగ మనం జీడిపప్పు తీసుకోవాలి. 1/2 కేజీ జీడిపప్పు 1-2 గంటలు ఇవ్వండి, ఇలాగ వాటర్లో నానబెట్టుకోవాలి. బాగా నీట్గా కడిగి ఉంచాను, ఇవి 2 గంటలు అయింది నానబెట్టాను. ఇప్పుడు మనం వీటిని 250 గ్రాములు జీడిపప్పు, 200 గ్రాములు పంచదార వేయాలి. అది కరెక్ట్ కొలతలు చూసుకోండి, అప్పుడే మనకి కాజు కత్లీ చాలా బాగా వస్తుంది. ఇలాగ మనం జీడిపప్పు అంతా ఇలా వాడపెట్టుకోవాలి. వాటర్ లేకుండా ఇలా వాడపెట్టేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. ఇందులో మనం ఈ జీడిపప్పు అంతా వేసుకోవాలి. ఇదంతా మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ కొంచెం చిన్న బర్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు. ఈ జీడిపప్పులో కొంచెం పాలు, ఇలాగ 1 టేబుల్ స్పూన్ పాలు అయితే సరిపోతుంది. ఇది ముద్ద అయ్యే వరకే గట్టిగా మనం పేస్ట్ చేయాలి, జారుగా చేయకూడదు. ఇది మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం చిన్న పలుకు ఉండేటట్టు చేసుకోవాలి. ఇగో చూసారా, ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇది మనం ఇప్పుడు ఒక పాన్ ఇలాంటిది, నాన్ స్టిక్ది అయితే కొంచెం అడుగు పట్టకుండా ఉంటుంది. దీంట్లో మనం 1/2 కేజీ జీడిపప్పుకి 200 గ్రాములు పంచదార వేస్తున్నాము. ఇది నేను కొలిసి తీసుకున్నది 200 గ్రాములు. ఆ షుగర్లో ఈ పేస్ట్ వేసేయాలి. ఈ పేస్ట్ అంతా మనం ఇందులో ఇలా వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా బాగా ఇందులో వేసుకుందాం. చూశారు కదా, పేస్టు ఇలా గట్టిగా ఉండాలి. ఎక్కువ వాటర్ పాలు వేయకండి, ఎక్కువగా వాటర్ అసలు వేయక్కర్లేదు. నేను పంచదార వేసాను చూశారు కదా, ఇందులో కూడా నేను వాటర్ ఎట్ వేయలేదు. పంచదార ఈ పేస్ట్ కలిపి ఇలా మనం కలుపుతూ ఉండాలి, ఆపకుండా కలుపుతూ ఉండాలి. ఇలాగా షుగరు దీని తడితోటే కరుగుతుంది. ఈ పంచదార కరిగే వరకు, ఇది దగ్గరకు అయ్యే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఈ కాజు కత్లీ చాలా ఈజీ. 2 గంటలు నానపెట్టడం, మేము మిక్సీ చేయడం అంతే కదా పేస్టు. ఇది కలపడం అడుగు పట్టకుండా జస్ట్ ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇది తయారు చేయడం మనకి చాలా ఈజీ, 10 నిమిషాల్లో అయిపోద్ది. మా పంచదారలో వాటర్ వేయం కదా, వేగం అయిపోతుంది. ఇందులో కొంచెం పాలు తాలూకు తడే ఉంది. ఇలాగా చూసారా, ఇలా మనం 8 నిమిషాలు కలిపితే దగ్గర పడుతుంది. కొంచెం మీడియంలోనే స్లోగా మంట పెట్టుకుంటే పంచదార కరిగాక కొంచెం జారుగా అవుతుంది. తర్వాత నుండి మనకు గట్టిపడిపోతుంది, ఎందుకంటే మనం వాటర్ వేయము, ఎక్కువ వేయక్కర్లేదు, అసలు వాటర్ వాడకూడదు. కళాయిలో పంచదార వేసాను 200 గ్రాములు, 250 గ్రాముల జీడిపప్పు పేస్ట్, కొంచెం పాలు వేసి తిప్పాను. ఇవ్వండి, చూసారా పలచగైంది కదా. ఇప్పుడు ఇలా మనం కలుపుతూ 1-8 నిమిషాలు ఇలా కలుపుతూ ఉందాం. ఇప్పుడు 5 నుండి 6 నిమిషాలు అయింది, కరెక్ట్గా అంతే టైం పడుతుంది. ఇది 1/2 కేజీ కదా. ఇది చూసారా, ఇలాగ మనకి కళాయి వదిలేయాలి, అంతే మనకి ఇది రెడీ అవుతున్నట్టే. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ ఎక్కువ వేయక్కర్లేదు, ఎక్కువ నెయ్యి వేయకూడదు, విడిపోతుంది. 1 స్పూన్ నెయ్యి వేయండి, 1/2 స్పూను యాలకపొడి వేయండి, బాగుంటుంది టేస్ట్, బాగుంటుంది యాలకపొడి. ఇది వేసి బాగా కలిపేసి, చూసారా ఎంత బాగా కలిపాను. ఇలాగా కలపాలి 1 నిమిషమే, ఎంతసేపు అక్కర్లేదు, అంత బాగా కలిసింది కదా నెయ్యి అనేది. ఇప్పుడు మనము పొయ్యి ఆఫ్ చేసి ఇలాగా చూసారా
ఇందులోనే మనం చల్లార పెట్టాలి ఇలాగా. ఇప్పుడు మనకి ఇది ఉడకడానికి మనం మిక్సీ చేయడానికి ఎంత టైం పట్టదు, రెడీ అవుతుంది. కాకపోతే ఇది ఆరడమే ఎక్కువ టైం పడుతుంది. ముందు దీనికి ఏం చేయాలంటే ఈ కళాయిలోనే మనం ఫ్యాన్ కింద పెట్టకూడదు, పొడి పొడిగా అయిపోతుంది. దీన్ని ఇలాగా, దీనికి ఇది వేడిగా ఉంది కదా, ఇలాగా దీనికి మనం ఇలాగా పొయ్యి ఆఫ్ చేసాక ఇలా పక్క తీసుకొని ఇగోండి ముద్దంతా ఇలా మనము పేస్ట్ లాగా ఈ మనం ఏ కళాయిలో చేస్తామో దానికి ఇలా అంటించాలి. ఇది ఒక గంటలోనే 30 గంటలో మనకి ఇది చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం ఇది ప్రాసెస్ ఇంకా చెయ్యాలి. ముందు చల్లార పెడదాము, ఒక 40 మినిట్స్లో చల్లారుతుంది. ఇది ఇలాగా గాలికే చల్లారాలి, ఫ్యాన్ గట్ట వేయకూడదు, వేస్తే పగిలిపోతుంది. అందుకోసం ఎంతసేపు అయినా మనం ఇలాగే చల్లార పెట్టాలి. మామూలుగా కళాయి చల్లారిన తర్వాత అది గట్టి పడుతుంది, అప్పుడు మళ్ళీ చేదుతాం. ఇప్పుడు ఇది అరగంట అయింది, చల్లారింది అంటే చల్లగా అయింది అంతే, ముద్దలాగే ఉంటుంది. ఇవాడు మనం ఇలాగా ఇదంతా రాసాం కదా, ఇలా రాసినట్టు పెట్టి మనం చల్లారి పెట్టాలి. ఇది ఇలా పక్కనే ఉంచాలి, ఫ్యాన్ దగ్గర గట్ట పెట్టకూడదు. ఇప్పుడు దీంతో మనం ఇలా తీసి చూసారా, ఇలా తీసుకొని పూరి ముద్దలాగా కొంచెం మనం చేతితో బాగా మ్యాష్ చేయాలి. మ్యాష్ చేయడం వల్ల మనకి ముక్కలు మనం కోసేటప్పుడు పగులు రాకుండా ఉంటుంది. కొంచెం ఇలాగా గీ రాసుకోండి చేయికి, ఇలా రాసుకొని ఇదంతా మనం ఇలా తీసుకొని మంచిదంతా ఇలాగా తీసుకోండి. ఇలా తీసుకొని మ్యాష్ చేసుకోవాలి ఇలా బాగా, ఇలా ఇలాగా బాగా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, స్వీట్ సరిపోయింది. ఇప్పుడు ఇలాగా పూరి ముద్ద మనం ఎలా మ్యాష్ చేసుకుంటాం అలా మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా బాగా మ్యాష్ చేశాం కదా, ఇలా రౌండ్గా చేసి ఇలా పక్క నుంచి మనం ఒక ప్లేట్ మీద నెయ్యి రాసినా పర్లేదు, దీని మీద రాసినా పర్వాలేదు. ఇలాగా ఇది వేసి తిన్నది ఇలాంటి పేపర్ ఉంటే వేసుకోండి, పోల్తిన్ కవర్ ఉంటే మనకి ఈజీగా వేగం వచ్చేస్తుంది కదా సాఫ్ట్గా. మళ్ళీ ఉంటుంది సాఫ్ట్గా ఉన్న పేపర్ వేసుకుంటే మనకి ఇది బాగుంది. ఈ పేపర్ మీద నెయ్యి కొంచెం రాసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఇలాగా ఆల్రెడీ దాంట్లో ఉంటుంది కదా, ఇలాగా నెయ్యి రాసుకొని దీని మీద మనం మొత్తం పెట్టుకోవాలి. నెయ్యి రాస్తాము కదా, ఇప్పుడు ఇది కళాయిలో ఉంచాం కదా. ఇది ఇప్పుడు వరకు మనం చేసిన ప్రాసెస్ చాలా ఈజీ, వేగం అయిపోద్ది. కాకపోతే ఇప్పుడు ఇది ఇలాగ మనం ఇలా చేసిన తర్వాత ఇది ఒక పూటగా మనకి ఒక మనం ఉదయం చేస్తే ఈవినింగ్కి ముక్కలు కొయ్యాలి. సాయంత్రం చేసామనుకోండి మార్నింగ్ ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. స్వీట్ స్టాల్లో కూడా అలాంతే ఒక నైట్ అంతా ఉంచేస్తారు, అలాగా ఇలా సాఫ్ట్గా చేసి ఉంచేస్తారు. అప్పుడు మనకి గట్టి ముక్కల్లాగా వస్తాయి. స్వీట్ స్టాల్లో సేమ్ ఎలా ఉంటుందో కాజు కత్తి అలాగే వస్తుంది. ఈ స్వీట్ ఎందుకు చేస్తున్నానంటే మన శ్రావణ మాసం వస్తుంది కదా, ఈ పోల్తిన్ కవర్ కూడా కొంచెం నెయ్యి ఇలా రాసుకోండి, రాసి ఇలా పెట్టి. శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ప్రసాదంగా ఒక వారం పెట్టండి, చాలా బాగుంటుంది. కాజు కత్లి కదా, స్వీట్ అన్నీ పెడతాం కదా మనం లక్ష్మీదేవికి, ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెడుతుంటాము. నోములు లేని వాళ్ళైనా సరే ఒక స్వీట్ కానీ ఏదో పులిహోరలు ఇలాంటివి చేసి పెడుతుంటాం. కొన్ని ప్రసాదాలు నా వీడియోలో ఉన్నాయి చూడండి. ఇంకా ఫర్దర్ కూడా నేను ఒక 2-3 ప్రసాదాలు చేసి పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ కాజు కత్లీ పెడుతున్నాను. ఇది ఒక శ్రావణ మాసంలో శుక్రవారం పెట్టుకుంటే బాగుంటుంది. చూసారా ఇలాగా చపాతీ కర్రతో ఇలాగ పావండి. మన కాజు కత్లీ ఏ దలసరి ఉంటుందో మనకు తెలుసు కదా, అది ఇంచుమించు
హాఫ్ ఇంచి ఉంటుంది. అలాగ హాఫ్ ఇంచి వచ్చేటట్టు చూసారా ఇలాగ, ఇది చల్లారడం ఇంపార్టెంట్. ఇప్పుడు మన చిన్న పేస్ట్ లాగా ఉంటుంది ఇది, ఏం లేదు. ఒక సాయంత్రం నైట్ వరకు ఉంచారనుకోండి, పొడి పొడిగా చక్కగా మనకి ఎంత బాగా ముక్కలు వస్తాయంటే బాగా వస్తాయి. అంతవరకు మనం కూడా ఇలా చేసి ఉంచుదాం. ఎప్పుడు కూడా ఇది ఫ్యాన్కి ఆరకూడదు, ఫ్యాన్ అయ్యకూడదు, దానికి అదే ఆరాలి. చూసారు కదా ఈ ఈ దలసరి ఉంటే బాగుంటుంది. ఇలాగా షేప్ చేసుకోండి. మనకి మంచి టేస్టీ అయిన కాజు కత్లీ కొంచెం మనం ఒక 12 గంటలైనా ఇలాగ రెస్ట్ ఇవ్వాలి. దీనికే టైం పడుతుంది, తయారు చేయడం ఈజీయే. మీకు చెప్పాను కదా ప్రాసెస్ అంతా అవే కొలతలు. 1/4 కేజీ జీడిపప్పుకి 200 గ్రాములు షుగర్ వేయండి సరిపోతుంది. పాలు జస్ట్ పేస్ట్ అవ్వడం కోసం కొంచెం పాలు, పచ్చివైనా పర్లేదు మరిగినవైనా పర్లేదు, సాఫ్ట్గా ఉంది. చూసారా ఇది ఆడమే మనకి ఇంపార్టెంట్. ఇది ఆడడం కోసం ఒక ఉదయం చేస్తే ఈవినింగ్ వరకు ఉంచాలి. ఈవినింగ్ చేశారనుకోండి మార్నింగ్ వరకు ఇలాగ ఉంచాలి. మనం కూడా రెస్ట్ ఇద్దాము. చూసారా ఇది మనం నైట్ అంతా ఉంచాం కదా, చాలా బాగా ఆరింది. ఇప్పుడు ముక్కలు కోసుకుందాం. ఇలాగా ఎవరికి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కోసుకుంటే బాగుంటుంది. ఇలాగా చూసారా కొంచెం చాక్కి అలాంటేటట్టు అయితే చిన్న నెయ్యి రాసుకోండి. మనవి ఆరింది బాగానే. ఇది ఇలాగా ఆడడానికి ఉంచడానికి టైం పడుతుంది, మామూలుగా చేయడం ఈజీయే కదా, ఎక్కువ కష్టమే ఉండదు. కాజు కత్లీ చాలా బాగుంటుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మికి పెట్టండి నైవేద్యంగా, చాలా బాగుంటుంది. ఇది ఇది ఒక స్వీట్ కదా. ఈ కాజు కత్లీది దీని మీద సిల్వర్ పేపరు కొనుక్కొని పెట్టుకుంటే తిన అలా కావాలన్న ముందు వేసుకోండి. నాకు అది ఇంట్రెస్ట్ లేక నేను వేయట్లేదు. షాపులో కొంటే మనకి సిల్వర్ పేపర్ వేస్తారు కదా, అలాగే ఉంటుంది మన ఇంట్లో కూడా. టేస్ట్ సేమ్ అలాగే వస్తే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో కూడా ఇలా చేసుకుంటే మనకి నీట్గా ఎక్కువగా వస్తాయి. ఇలాగా చూసుకుందాం. అన్నీ చూసారు కదా, ఇలా తీసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చాయో కాజు కత్లీ, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసి చూడండి, ట్రై చేస్తే బాగుంటుంది. ఈజీయే కదా, కొంచెం ఆరబెట్టడానికి పెయింట్లో అలా ఉంచండి చాలు, అంతే ఇంక మనమే చేయక్కర్లేదు. చాలా టేస్ట్గా వస్తుంది. ఇలాగా అన్ని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఇలాగ ఈ మాత్రం 1/4 ఇంచ్ దలసరిలో మనం ముందు వేసుకోవాలి పేస్ట్. ఇలాగా సర్దుకుంటే బాగుంటుంది. ఇవి ఎంత బాగా వచ్చాయి చూసారు కదా, చాలా నీట్గా ఇలాగ వస్తాయి. ఇవే ఆరిన కదా మనం గట్టిగా మరొక క్షణానికి ఇంకా గట్టిగా అయిపోతాయి. చాలా బాగుంటుంది టేస్ట్. అవి మీరు కూడా చేసి చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. Okay, thank you for watching.